నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. మా గార్డెన్లో ఈ మధ్య చాలా ఎక్కువగా ఒక ఆకును చూస్తున్నానండి. అదేంటా అని గూగుల్ సెర్చ్ చేస్తే ఇది గలిజే రాకు అని తెలిసింది. దీని గురించి సెర్చ్ చేస్తే చాలా గొప్ప విషయాలు తెలిసాయి. ఇది డయాబెటీస్ని తగ్గిస్తుందని, కిడ్నీలో స్టోన్స్ని కరిగిస్తుందని, అంతేకాకుండా దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయని తెలిసింది. సో ఈ గలిజే రాకుతో ఒక కమ్మని పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. గలిజే రాకు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 ఎండుమిరపకాయలు, 1 పండు మిరపకాయ, కొద్దిగా మెంతులు. కడాయిలో ఆయిల్ వేడి చేసి ముందుగా మినప్పప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఈ పప్పులు దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, 1 పండు మిరపకాయ, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తరువాత నువ్వులు వేసి 1-2 నిమిషాలు వేయించాలి. వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలి. ఈలోక గలిజే రాకుని ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఈ ఆకును వేసి వేయించుకోవాలి. ఇంకా ఆకు వేగట్లేదు, మెత్తగా అవ్వాలి, ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేసిన ఈ పప్పుల్లో కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ ఆకు కొద్దిగా నీరు యాడ్ చేసి పచ్చడి రుబ్బుకోవాలి. చూసారా ఎంత గ్రీన్ గా చాలా బాగుంది కదా. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దీనికి పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ విధంగా కూడా పచ్చడిని తినచ్చు. ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చిదగొట్టి అవి కొద్దిగా ఇంగువ వేసి కొంచెం సేపు ఫ్రై చేసి ఈ పచ్చడిలో కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఎక్కడ ఈ ఆకు కనిపించినా వదలకుండా తీసుకొచ్చి ఇలా పచ్చడి చేసుకోండి.